రామారావు మొన్న పండగ అత్తగారింటికి వెళ్ళినప్పుడు మీ ఊరు కులుకుపజిన్ డాన్స్ మిస్ అయిపోయావురా ఎరా రాఘవ్ ఏంటి కొత్తగా గడ్డం ఏముంది నెల రోజులు లీవ్ లో ఉన్నా బద్దకం వచ్చే వారం ఆఫీస్కి వెళ్ళాలి అప్పుడు తీస్తా అది సరే గానీ నువ్వేంట్రా దూరదర్శన్ పండక్కి తప్పితే మీ ఊరు పక్కకే రావడం లేదు నీకేంటి రాఘవ ఏమైనా చెప్తావు స్టేట్ గవర్నమెంట్ ఉద్యోగం కూర్చోబెట్టి పెడుతున్నారు మా పరిస్థితి దొరికిట్లా లేదురా చాలా ప్రైవేట్ ఛానల్స్ వచ్చేస్తున్నాయి మేము గట్టిగా కష్టపడకపోతే నిలబట్టం కష్టం గంగాధర్ నువ్వు ఎంత కష్టపడ్డా నిలబట్టం కష్టమే ఆల్రెడీ జెమిని టీవీ ఈటీవీ అని ప్రైవేట్ ఛానల్స్ టౌన్ ల వరకు వచ్చేసాయి నెక్స్ట్ ఇంకా ఊళ్ళకే నానా సలీం మీరు కష్టపడకపోయినా అంతే సెల్ ఫోన్ టెక్నాలజీ చాలా స్పీడ్ గా వచ్చేస్తుంది నియర్ ఫ్యూచర్ లో మీ ల్యాండ్ ఫోన్ అన్ని మాయమే అందుకే మేమంతా కష్టపడి మా డిపార్ట్మెంట్ ని నిలబెడతాం అబ్బో ఛానల్కి చిన్ననాటి స్నేహితులంతా ఒకే చోట చేరారే ఏంటి రామారావు మా నూరి ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత చేతులు కట్టేసినట్టు ఉండదా ఇక్కడ నువ్వు సాల్వ్ చేయడానికి పెద్ద సమస్యలు లేవు అలాగే నువ్వు చేయడానికి పనులు లేవు డ్యూటీలో ఎప్పుడు జాయిన్ అవుతుండో అయితే ఇంకా పనులే తప్ప రేపటి నుంచి కనపడరా కొత్త ఎప్పుడు వస్తాడేమో గానీ పాత అయితే 11 గంటలకు వచ్చి 10 గంటలకు వెళ్ళిపోయాడు నమస్కారం సార్ నా పేరు గర్జన శాంత్ స్వరూప్ సార్ అట్లాంటి మీకెందుకు సార్ ఈ శ్రమ నేను అందరూ బయటికి వెళ్తాను మీరు పోయి ఆ సీట్ లో కూర్చోండి సార్ నీకు కరెక్ట్ గా 15 నిమిషాలు టైం ఇస్తున్నా స్టాఫ్ మొత్తం నా ముందు ఉండాలి అందరూ వచ్చేసినట్టేనా వచ్చేసారు సార్ నేను చెప్పేది రెండే విషయాలు ఒకటి నేను ఛార్జ్ లో ఉన్న దగ్గర గుట్టలు గుట్టలుగా ఫైళ్లు గుంపులు గుంపులుగా జనం అస్సలు ఉండకూడదు ఉండాల్సింది ఐఎమ్ అండర్ పెయిడ్ అనే థాట్ అంటే జీతానికి మించి పని చేస్తున్నాం అనే భావన రెండు రెవెన్యూ రికార్డ్స్ లో మార్పులు చేర్పులు రాళ్ల క్వారీ గులక గుట్ట ఇసుక రేవుల ఎన్ఓసీలు బర్త్ అండ్ డెత్ నేటివిటీ సర్టిఫికెట్లు ఆస్తి పన్ను వసూళ్లు అంతస్తు క్లియరెన్స్లు ఎక్సెట్రా లాంటి దక్షిణ వచ్చే పనులు మాత్రమే చేస్తే సరిపోదు తలగోక్కోవడం ప్యాంట్ సర్దుకోవడం కాదు రిమెంబర్ మన రాజ్యాంగంలో ఉన్న దాదాపు అన్ని సెక్షన్స్ కి మనమే బాస్ మనమే సర్వెంట్ ఎనీ క్వశ్చన్స్ ఈ రెండు విషయాలు ప్రాంప్ట్ గా ఉండగలం అనుకున్న వాళ్ళు మాత్రమే లోపలికి రండి లేదంటే నో పే లీవ్ కి అప్లై చేసుకుని ట్రాన్స్ఫర్ కి ట్రై చేసుకోండి ఓకే దేర్ ఇస్ నో ప్రైవసీ నో ప్రోటోకాల్ ఇన్ మై ఆఫీస్ నేను చేసే పని మీకు కనపడాలి మీరు చేసే పని నాకు కనపడాలి ఓన్లీ ప్రోగ్రెస్ దట్ మ్యాటర్స్ సార్ ఇతని అర్జీ చాలా ఏళ్ళుగా పెండింగ్లో ఉంది కౌలు రైతు 2 ఎకరాల ప్రభుత్వ బీడి భూమిని చూసుకొని అప్లికేషన్ పెట్టుకున్నాడు కానీ అప్పర్కేస్తు అతనికి ఆ భూమి ఇవ్వలేమని చెప్పినా కూడా ఆఫీస్ చుట్టూ తిరుగుతూనే ఉన్నాడు సార్ ఇప్పుడు కూడా మీతో గోడు చెప్పుకుంటానని నా ప్రాణం దూడేస్తున్నాడు సార్ అయ్యో రైతు తన 10 వేళ్ళు మట్టిలో పెడితే కానీ మన 5 వేళ్ళు నోట్లోకి వెళ్ళాం అడంగల్ 13వ కాలంలో అతని పేరు రాసి తీసుకుంటారా నేను సంతకం పెడతాను గవర్నమెంట్ కోర్టుకు వెళ్తుంది అది కోర్టులో తేలే లోపు నేను రిటైర్ కూడా అవుతాను ఈ లోపు రైతు వ్యవసాయం చేసుకుంటాడు అయ్యా చచ్చే లోపు 1 సెంటు భూమి కన్నా ఆసామిని అవుతాం అనుకున్నానయ్యా నీ వల్ల నా కళ నెరవేరింది నువ్విచ్చే ఆ మట్టిలో మాణిక్యాలు పండిస్తానయ్యా మాణిక్యాలు పండిస్తాను చూస్తా ఉండు మళ్ళా ఒక్కొక్క మనిషి ఎంత పని చేయొచ్చా మనం ఏళ్ల కొద్దీ చేయని పనిని కొన్ని వారాల్లో చేయించాడు ఆయన మొగలయ్యేశారు లేదంటే రోజు 6 గంటలకు ఆఫీసు బీగ వేసేటయ్యానికి 56 మంది వెయిట్ చేస్తూ ఉండేవారు ఇంకా 6 గంటల టైం ఉంది 2 ముగ్గురు కన్నా ఎక్కువ లేరు ఆయన ఏదో మాయ చేశారు సార్ పెద్ద మాయ చేశారు రా మనం ఎంతోమంది దగ్గర పనిచేసాం కాలువ నీడులో వాళ్ళందరినీ మర్చిపోయాం కానీ ఇతని నీడులో కాలాన్నే మర్చిపోయాం గుర్తుండిపోతారా రే అనంతు అలా పెద్దమ్మ చెప్పింది వదిన చెప్పింది అని సాకుతో నువ్వు టౌన్ లో షాపింగ్ అయిపోయాక ఆఫీస్ వచ్చి నన్ను డిస్టర్బ్ చేయొద్దు సంపుతా నా కొడక నీ దూకుడేదిరా పెద్ద పట్టుకోని
ఇంత కష్టమైన పని అని తెలియక పెద్ద పోజు కొట్టి మిమ్మల్ని నమ్మి ఈ పని టేకప్ చేశా. తెక్కలాడు తెనాలకి వెళ్తే మెట్లు ఎక్కను దిగను ఎక్కను దిగను సరిపోయింది. మీరు అంతే ఎలడం రావడం తప్ప ఏం ఉపయోగం లేదు. సార్ మాల్ మొత్తం ఏదో రూట్ లో ఎక్స్పోర్ట్ అయిపోయింది ఏమన్నా నాకు కొంచెం డౌట్ వస్తుంది సార్. అస్సలు కాల ఖచ్చితంగా మాల్ ఎక్స్పోర్ట్ అవ్వలేదు. ఇది నేను చెప్పిన మాట కాదు. మాల్ ఎవరైతే డైరెక్ట్ గా ఎక్స్పోర్ట్ చేసుకుంటున్నాడో డాను వాడు చెప్పిన మాట. మాల్ మీకు ట్రేస్ అవ్వట్లేదు కదా అని మన దేశంలోనే లేదని చెప్పి కథలు చెప్పొద్దు. అయితే సార్ ఇంకో 4 టీములు పెట్టి తలవో దిక్కు పంపి కుమ్మింగ్ ఆపరేషన్ చేస్తే త్వరగా ట్రేస్ చేయొచ్చు సార్. మీ చుట్టాలను కూడా తీసుకెళ్ళరా. నువ్వెవరో సామి నా కొంప ముంచెట్టున్నావు. ఎట్ట అంటే హడావుడు లేకుండా వెతకాలి. గవర్నమెంట్ కి ఏమాత్రం ఉప్పొందినా చాలా డేంజర్. ఇన్ని 100 కోట్ల ఎర్ర చందనం ఒకేసారి దొరికితే దేశం ఉలిక్కి పడుద్ది. కలపకి కాపలా కూడా పెరిగిద్ది. దీంట్లో ఏది జరిగినా నన్ను లేపేస్తారు. సైలెంట్ గానే ఎతకండి కానీ కొంచెం స్పీడ్ పెంచండి. ఏంటివన్నీ? పేరు మాలిని సార్. ఊరు తిమ్మసముద్రం. ఆస్తి వారసత్వ బదిలీ కోసం అప్లికేషన్ పెట్టుకుంది. మనం దాన్ని రిజెక్ట్ చేశాం. దానికి నిరసనగా ఆవిడ ఉత్తరాలు రాస్తూ ఉంటుంది. బాగా బతికి చితికిన కుటుంబం అండి సార్. సరే కొత్తగా తల్లి రామలక్ష్మి. ఇప్పుడే వస్తాను. స్కూల్కి వెళ్తున్నావా? గుడ్ గర్ల్. తీసుకోరామా. ఇప్పుడు చెప్పు, మన ఊరికి ఎప్పుడు వచ్చావు? నీకు ఒక్కడే కొడుకు కదా, బుడ్డోడు ఎలా ఉన్నాడు? ఏంటి ఏం మాట్లాడవు? అసలు ఏం జరిగింది రామా? నువ్వు వెళ్ళి ఆడుకో తల్లి. నా జీవితంలో జరిగిన చాలా మలుపుల్లో ఇది కూడా ఒకటి. మా వారి పేరు సురేంద్ర. మా నాన్నతో పాటు నార్త్ లో కాంట్రాక్ట్లు చేసేవారు. నా పెళ్లికి ముందు నుంచి కూడా మా నాన్నకి బాగా ఇష్టమైన వ్యక్తి. అమ్మా నాన్న కాలం చేశాక ఇక్కడే సెటిల్ అయ్యాం. కాంట్రాక్ట్లలో ఇబ్బందుల వల్ల నష్టాలు, వాటితో కష్టాలు కూడా వచ్చాయి. వర్మ అనే తన ఫ్రెండ్ ఏదో కొత్త బిజినెస్ ప్లాన్ ఉందంటే కలిసి వస్తానని వెళ్ళిన మనిషి తిరిగి రాలేదు. నేను ఏడ్చి ఏడ్చి కన్నీళ్లు కూడా రావట్లేదు. కొన్ని రోజుల క్రితమే డిప్యూటీ కలెక్టర్ గా ఇక్కడికి ట్రాన్స్ఫర్ అయి వచ్చాను. ఇంట్లో ఇంకెవరు లేరా? మా ఆయన్ని వెతుకుతూ రోడ్ యాక్సిడెంట్ లో మా మామగారు కూడా పోయారు. ఇవన్నీ చాలా ఉన్నట్టు సురేంద్ర ఉన్నంత కాలం పలకరింపుకి వచ్చే అతని పార్ట్నర్స్ కూడా ఇప్పుడు డబ్బు కోసం బెదిరింపులకి వస్తున్నారు. పోలీసుల చుట్టూ, లాయర్ల చుట్టూ, నీ ఆఫీస్ చుట్టూ తిరిగి తిరిగి విసిగిపోయి రోజుకో లెటర్ పంపుతుంటాను. దానివల్ల ఉపయోగం లేదు కానీ కనీసం నా బాధ నిరసన అయినా తెలిపితే మనసు తేలిక పడుతుంది కదా. వీటి వల్ల ఉపయోగం ఉంది. ఇవే నన్ను ఇక్కడ దాకా తీసుకొచ్చాయి. ఇకపై ఇది నా బాధ్యత.
వల్ల ప్రేమలో ఓడిపోయినా ఆ బాధని లోపలే దిగమింగుకొని చిరునవ్వుతో వెళ్లిన రామా నాకు దూరమయ్యి దాదాపు 7 సంవత్సరాలయ్యింది. దిక్కుతోచని పరిస్థితుల్లో ఉన్న నన్ను వెతుక్కునొచ్చి భరోసా ఇచ్చి వెళ్తున్న రామాని చూస్తుంటే చాలా జ్ఞాపకాలు గుర్తుకొస్తున్నాయి. రామారావు ఆ పేరు వినగానే గుడిలో ఘంట శబ్దం విన్నంత భరోసా వస్తుంది. రామారావు ఎస్పీఎల్గా ఉన్న మా స్కూల్లో ఆడపిల్లలందరం శివంగుల్లా బ్రతికేవాళ్ళం. అదేంటో మొదటిసారి రామాని చూసిన రోజు నుంచి మాకేదో తెలియని బంధం ఉన్నట్లు అనిపించింది. రే అనంతు, సీమల్ని ఎందుకు చంపుతాండవరా? మాస్టర్ పాఠం మొదలు పెట్టినారు, లోపలి పో. కాలక్రమేణ మా అనే మాట పోయి మన అనే భావనతోనే బ్రతికేశాం. హిందీ లాంగ్వేజ్ అంటే ఏంటి? జాతీయ భాష, నేషనల్ లాంగ్వేజ్. మీకు తెలుగు రాకపోయినా పర్వాలేదురా, హిందీ రాకపోతే మీరెవ్వరూ దేనికి పనికిరారు. సార్, మాతృభాషతో పాటు పరభాష నేర్చుకోవడం తప్పు కాదు సార్, కానీ మాతృభాషను హేళన చేయకూడదు సార్. హిందీ మన జాతీయ భాష కాదు సార్, అధికారిక భాష. ప్రతి విషయంలోనూ రామారావు శైలి, చూసే విధానం ప్రత్యేకంగా ఉంటాయి. రోజులు గడిచే కొద్దీ మా వయసుతో పాటు మా మధ్య ప్రేమ కూడా పెరిగింది. ఇప్పటికీ 2 బస్సులు వెళ్ళిపోయాయి, నువ్వు నన్ను వదలకపోతే లాస్ట్ బస్ కూడా వెళ్ళిపోతాది. అవునా? నీకు గవర్నమెంట్ జాబ్ అంటే నా అంత ఇష్టమని నువ్వు డిగ్రీ, దాని తర్వాత జాబ్ ట్రైనింగ్ల కోసం 4 ఏళ్లుగా టౌన్ లోనే ఉంటున్నా ఓపిక్గా సర్దుకున్నాను. ఇక నా వల్ల కాదు, ఆ జాబ్ ఏదో వెంటనే కొట్టేసి నా మెడలో తాళి కట్టే, నన్ను పెళ్లి చేసుకోరామా? ఒక నెలలో టెస్ట్, ఇంటర్వ్యూ అన్నీ అయిపోతే ఆ తర్వాత నీ ఇష్టం. ఓకే, మళ్ళీ నువ్వు ఊరికి ఎప్పుడు వస్తావు? వచ్చే నెల 25వ తారీఖు, సరేనా?